హాయ్ హలో నేను మీ ఆదిత్యరాజ్ యావత్ దేశ ప్రజలు చూపంతా ఇప్పుడు తెలంగాణ వైపే ఎందుకు ప్రధాన కారణం హుజురాబాద్లో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్స్ ఇక తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే హుజురాబాద్ ప్రజలు ఎవరుకు పట్టం కట్టనున్నారు వారి గుండెల్లో ఉన్న నాయకుడు ఎవరు ఇలాంటి ఎన్నో చెల్చుకునే ప్రయత్నంలో భాగంగా గత నలభై సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటూ ప్రస్తుతం ఆదిలాబాద్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అల్జాపూరి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి హుజురాబాద్లో బీజేపీ గెలవడం కోసం ఏం స్ట్రాటజీ ప్లాన్ చేయబోతుంది ప్రజల యొక్క మనసులో ఉన్నదే టీఆర్ఎస్ను ఓడించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మంచితనం కావచ్చు కష్టపడే నైజం కావచ్చు ఈటల రాయందర్ గారి యొక్క గత ఆరుసార్లు గెలిచి ఆ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించి అమానుషంగా నరికివేయబడ్డట్టు రాజకీయంగా నరికివేత గురైనటువంటి ఒక టిఆర్ఎస్ ద్వారా కేసీఆర్ ద్వారా ఈటలను ఈసారి ఎట్లాగో గెలిపించుకోవాలని చెప్పేసి అక్కడ ప్రజలు బ్రహ్మర్థం పడతా ఉన్నారు కాబట్టి మా యొక్క పార్టీ యొక్క సిద్ధాంత బలం కార్యకర్తల యొక్క పనితీరు ఆ ప్రాంత ప్రజల్ని ఆకట్టుకుని సెకండ్ ఆన్ ది అదర్ హైడ్ ఈటల్ గారి యొక్క క్యారెక్టర్ మంచితనం పనితీరు రెండు కలగలిపి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా పెద్ద మియాటితో గెలుస్తూ ఉన్నది అదే మా స్ట్రాటజీ టిఆర్ఎస్ గత ఏడు సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని మోసం దగా తప్ప ఇంకేం లేదు అస్తమానం ఓట్ల రాజకీయాలు చేస్తూ ఓట్ల కోసం ప్రజాధనం ఏ విధంగానైనా వాడుకుంటాను ఏ విధంగానైనా మళ్ళిస్తాను ప్రజల ఓట్లు నాకు కావాలి దాని ద్వారా నాకు సీట్లు కావాలి దాని ద్వారా మాకు కోట్లు సంపాదించుకోవాలి తాను తన కుటుంబం తప్ప ఇంకేమి లక్ష్యం లేదు వారికి కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు చెప్పి ప్రజలకు విడమర్చి ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఇస్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ పార్టీ అని చెప్పేసి ప్రజలకు వెళ్తాం మేము తప్పనిసరిగా అక్కడ బ్రహ్మరతం పడతారు గెలిపిస్తారు గొ పెద్దమయ్య పార్టీతో నాకు విశ్వాసం ఓకే మీరు ఎలాగో గెలిపిస్తారు అని ఒక టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ కానీ లేదైతే ఏదైతే ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో వీళ్ళు హుజారాబాద్ ప్రజలను ఒక డబ్బుతో ఆకట్టుకుంటున్నారు అనే ఒక టాక్ వినిపిస్తుంది సో మరి బీజేపీ ఎంత ఫంక్షన్ ఉంది అక్కడ అసలు భారతీయ జనతా ఎప్పుడు కూడా డబ్బులతో రాజకీయం చేయదండి ఓకే సిద్ధాంతం బలం అలాగే పనిచేసేటువంటి యొక్క కష్టత కష్టపడేటువంటి నైజం తప్ప ఇంకేం లేదు మనం చూస్తున్నాం గత ఏడు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా మోదీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం సిద్ధాంత బలం ఈ ఏడు సంవత్సరాల్లో కూడాను మోదీ గారి యొక్క నీతి నిజాయితీ కలిగ కలిగినటువంటి ఒక పరిపాలన కారణంగా అనేక రాష్ట్రాలు బీజేపీ గెలుస్తూ ఉన్నది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా బీజేపీ అక్కడ చూడ చూ చూ చూడడానికి కూడా అక్కడే కనుచుప్ప మేరలో లేకుండే కానీ అక్కడ కూడా బీజేపీ గెలిచింది థంపింగ్ మ్యాటిక్ గవర్నమెంట్స్ వచ్చినాయి అక్కడ అస్సాంలో రెండవసారి గవర్నమెంట్కి వచ్చినాం మణిపూర్ ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాల కాలపాటు త్రిపురలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఉన్నటువంటి యొక్క సర్కారు కాదని బీజేపీ కొట్టేసినంటే సిద్ధాంత బలం డబ్బులతో కాదు ఏ కోశానికి కూడా డబ్బులు మేము ఆధారపడము డబ్బులు మా లక్ష్యం కాదు డబ్బులు మా కార్యకర్తల దగ్గర కూడా ఉండవు కానీ టిఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినట్టుగా అంచనాలు ఉన్నాయి అలాగే సర్కారు యొక్క డబ్బులు నిధులు ఒక స్కీమ్ లాంచ్ చేస్తూ రెండు వేల కోట్ల రూపాయలు పర్వాలేదు నేను ఇస్తానని చెప్పేసి హుజరాబాద్ మీద దళిత బంధు అనే ఒక స్కీమ్తో ఓటు దండుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు ప్రజలకు అర్థం కాదా యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకున్నది ఎన్నడూ లేని విధంగా దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి మోసం చేసినట్టు ముఖ్యమంత్రి దళితుల మీద ఇక్కడ ఎక్కడ ప్రేమ వచ్చింది ఎన్నడూ లేని విధంగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల్ని దేశ చరిత్రలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల్ని దళితుల్ని అస్తమానం తీసేసి అన్టైమ్లీ తీసేసి అకారంగా తీసేసి ఆ యొక్క దళితులకు అవమానం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి కేవలం కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం మరి అంబేద్కర్ను నిలవెత్తు నిలబెడతానని చెప్పేసి ఆ యొక్క ప్రామిస్ చేసినటువంటి మాట ఇంతవరకు ముట్టుకోలేదు అలా చూస్తూ పోతే దళితులకు మూడెకరాల భూములు కావచ్చు గిరిజనులకు మూడెకరాల భూములు కావచ్చు అనేక ప్రామిసెస్ గిరిజన దళితులకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ తుంగలు తొక్కి ఓ రైట్ ఇవాళ దళిత బంధు పేరు మీద లక్ష ముప్పై వేల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు నేను ఇంప్లిమెంట్ చేస్తాను సాధిస్తానని చెప్పి ప్రగల్భాలు వలుగుతున్నారే ముఖ్యమంత్రి గారు అది ఏ కోశాన కూడా కేసీఆర్ తోని సాధ్యం కావు బడ్జెట్ రాబడి ఖర్చులు లెక్క వేస్తే ఏ కోశాన కూడా ఇరవై సంవత్సరాల కన్నా చక్కగా ఆ రకంగా చేయాలంటే స్టేట్ మొత్తం ఇది ఇది నయమంచం తప్ప ఇంకేం లేదు మోసం దగా తప్ప ఇంకేం లేదు ద్రోహం తప్ప ఇంకేం లేదు మూడోసారి నాలుగోసారి మళ్ళీ హుజరాబాద్ పేరు మీద ఆ యొక్క దళితుల పేరు మీద కప్పట ప్రేమ చూపి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తుంటాం నలభై రెండు నలభై ఐదు వేల ఓట్లు ఉన్నట్టుగా అంచనా ఉన్నది అక్కడ సబ్జెక్ట్ కరెక్షన్ ఆ యొక్క ఓట్లు పడితే మేము గెలుస్తామని చెప్పేసి అంటే పేదలు బీసీలో లేరా అండి ఎస్టీలో లేరా అండి అగ్రవర్ణాల్లో పేదలు లేరా అండి అనేక ప్రాంతాల్లో రాష్ట్రం అంతా కూడా పేదరికం అన్ని వైపులు వ్యాపించి ఉన్నది ఆ యొక్క పేదరిక నిర్మూలన కోసం ఈ దారాదత్తం చేయడం కాదు దానికి స్ట్రాటజీ ఉండాలి ప్రణాళిక ఉండాలి దళితుల్ని గిరిజనులని అందరినీ కూడా ఆదుకోవడానికి సమాంతరంగా సర్కారి నిధులు ఆ యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కోసం ప్లానింగ్తో కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే జరిగినటువంటి బై ఎలక్షన్స్ ఏవైతే దుబాకా బై ఎలక్షన్స్ అవ్వచ్చు లేకపోతే నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ అవ్వచ్చు సో దుబాకాలో బీజేపీకి కలిసి వచ్చింది కాబట్టి అక్కడ స్థానాన్ని సంపాదించుకోగలిగారు మరి అదే స్ట్రాటజీ నాగార్జున సాగర్లో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు రేపు హుజురాబాద్లో ఏం జరగబోతుంది అసలు దుబ్బాక పరిస్థితికి నాగానుజసాగర్ పరిస్థితి తేడా ఉంది అక్కడ కాంగ్రెస్ యొక్క మహాన్ నేత జానారెడ్డి గారు సో అక్కడ ప్రజలు మేము ఒక మంచి ఉద్దేశంతో గిరిజన్ కార్యకర్త సీట్ ఇవ్వడం జరిగింది ఆయన డాక్టర్ మంచి సోషల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రజల్లో పరిచయం ఉన్న వ్యక్తి సానుభూతి ఉన్న వ్యక్తి ఆ ఓటు సామాజిక వర్గంగా చూసినట్ట చూసినా కానీ నలభై నలభై రెండు వేల ఓట్లు గిరిజనులే ఉన్నాయి అక్కడ సో అక్కడ కూడా అక్కడ పోటీ టిఆర్ఎస్ ఒక దిక్కు నోముల భగత్ మరి వారి యొక్క తండ్రి చనిపోయిన కారణంగా ఆ కారణంగా వారికి డబ్బు ప్లస్ అనుభూతి దిక్కు కాంగ్రెస్ స్టాల్వాట్ చాలా పెద్ద పర్సనాలిటీ మేము మూడవ శక్తిగా అక్కడ రీచ్ కాలేకపోయినాం కానీ అక్కడ ఇప్పుడు ప్రజల్లో భారతీయ జనతా పార్టీ చాలా మంచి పని చేసింది గిరిజనునికి ఇచ్చింది ఆ టికెట్ ఇంకెవరు ఇవ్వలేదు జనరల్ సీట్లో బీజేపీ గిరిజ గిరిజనకి ఇచ్చింది ఎస్టీ మరి వాళ్ళు ఇవ్వలేదు అటువంటి ప్రయత్నం ఏం చేయలేదు సో అక్కడికి ఇక్కడ తేడా లేదు ఆ తేడా చాలా తేడా ఉంది దుబ్బాకలో మాకు మళ్ళీ టీఆర్ఎస్ నడిచింది కాంగ్రెస్ చాలా డ్రాస్ట్గా కిందికి పడిపోయింది కాబట్టి ఇద్దరి మధ్యన పోటీ అనుకున్నప్పుడు సమీపంగా పోటీలో ఉన్నటువంటి పార్టీనే సెకండ్ థర్డ్గా చూస్తారు తప్ప మూడు వ్యక్తి సమాంతరం పోయే అవకాశం లేదు బట్ దాని తర్వాత కూడా ఎన్నికలు అయినాయి మున్సిపల్ ఎలక్షన్ మా వరంగల్ ఎక్స్ జరిగినాయి అక్కడ ఒక్క సీట్ ఉండే మాకు పది సీట్లు గెలిచిన కార్పొరేటర్స్ మామూలు విషయం కాదు వాళ్ళ డబ్బైనా వాళ్ళ అధికార బలమైనా వారి కుయుక్తులైనా కానీ తట్టుకొని మేము ముందుకు పోయినాము కేవలం కార్యకర్తల బలం తప్ప ఇంకేం లేదు కాబట్టి మాకు నమ్మకం కార్యకర్తల బలం మా యొక్క పనితీరు మా యొక్క క్యారెక్టర్ గవర్నమెంట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక పనులు ప్రజలకు రీచ్ అయ్యేటువంటి పనులు పేదరిక నిర్మూలన కోసం కావచ్చు ఉపాధి కల్పన కోసం కావచ్చు వ్యవసాయ అభివృద్ధి గురించి కావచ్చు అనేక విషయాల్లో భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ సర్కార్ ఎన్డీఏ సర్కార్ అనేక రకాలుగా ప్రజల్ని ఆదుకోవడానికి సోమరు చేయడం కాదు కేసీఆర్ లాగా వారి యొక్క ఎకామ ఎకానమీ పర్ క్యాపిటల్ ఎకానమీ పెరిగే విధంగా మేము ఆలోచిస్తున్నాం ఇరవై మూడు పంటల మీద డ్రాస్టికల్గా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆ యొక్క రేట్లు పెంచి ఇవ్వడం అంటే సపోర్ట్ ప్రైస్ పెంచి ఇవ్వడం మామూలు విషయం కాదు అనేక సంవత్సరాలు ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది ఎన్నడూ కూడా టెన్ పర్సెంట్కు మించి ఎంఆర్పి ఎంఎస్పి పెంచలేదు మినిమం సపోర్ట్ ప్రైస్ ఓకే సో బీజేపీ వాస్తవం అర్థం చేసుకొని రైతుల కష్టాలు దూరం కావాలి వారికి భూమి మీద భూమితో పాటు పంటల మీద ప్రేమ పెరగాలే దాన్ని నమ్ముకుని కష్టపడాలి పైకి రావచ్చు చదువుతో ఉద్యోగమే తప్ప చదువుతో పాటు కూడా చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఆలోచన కలిగించింది మోదీ గారి సర్కారు కాబట్టి దేశవ్యాప్తంగా వ్యవసాయ అభివృద్ధి గణనీయంగా పెరిగింది